పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. పంజాబ్లో కాంగ్రెస్ అధికారాన్ని చేజార్చుకుంది. దీంతో ఐదు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల్ని పదవుల నుంచి తొలగించారు సోనియా. ఆయా రాష్ట్రాల్లో పార్టీని పునర్వ్యవస్థీకరించడానికి నేతలంతా రాజీనామా చేయవలసిందిగా అధినాయకత్వం ఆదేశించింది. దీంతో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సిద్ధు పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ లో అసమ్మతి రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై నేతలు అధిష్టానంపై ఫైర్ అవుతున్నారు. కపిల్ సిబల్ నేరుగా గాంధీ కుటుంబాన్నే టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కానప్పటికీ నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారని విమర్శించారు. ఇలాంటి సమయంలో మరోసారి G23 అసమ్మతి నేతలు సమావేశం కావటం ఆసక్తికరంగా మారింది. G23 అసమ్మతి నేతల సమావేశానికి సంబంధించి మరిన్ని విశేషాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, భోగి, ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని కపిల్ సిబల్ నివాసంలో G23 నేతలకు సంబంధించినటువంటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే సిడబ్ల్యూసి సమావేశం ఏదైతే ఆదివారం రోజు సాయంత్రం జరిగిందో ఆ సమావేశం తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో, కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా కూడా సంస్కరణలు తీసుకురావాలని చెప్పి ఈ G23 నేతలు గతంలోనే అంటే 2020లోనే వాళ్ళు లేఖ రాసినటువంటి పరిస్థితి కనిపించింది సోనియా గాంధీకి. సో ఈ పరిస్థితుల్లో మొన్న సమావేశంలో కూడా కొంత వాళ్ళ వాదనను వాళ్ళు గట్టిగానే వినిపించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఖచ్చితంగా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్తున్నారు. ఇక మరోపక్క ఏదైతే రాహుల్ గాంధీ పార్టీలో ఏ పదవిలో లేనప్పుడు ఎందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు, అంతేకాదు ప్రతి నిర్ణయంలో కూడా ఆయనే చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ చాలా నష్టపోతుందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే సిడబ్ల్యూసి సమావేశం తర్వాత ఒక కీలక నిర్ణయాలు అయితే జరిగాయి. ఏదైతే ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులను మొత్తం కూడా రాజీనామాలు సమర్పించాలని చెప్పి ఏకంగా పార్టీ అంటే తాత్కాలికంగా అధ్యక్షురాలిగా ఉన్నటువంటి సోనియా గాంధీ వాళ్ళను ఆదేశించడం జరిగింది. సో ఇప్పటికే సిద్ధు కూడా రాజీనామా చేశారు. సో ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ సంస్కరణలు కనుక తీసుకుంటే పార్టీకి మళ్ళీ తిరిగి పూర్వవైభవం వస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఏదైతే ఐదు రాష్ట్రాల్లో ఫెయిల్యూర్స్తో పాటు రానున్నటువంటి ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి కావాల్సినటువంటి ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేయాలి, అంతేకాదు పార్టీకి సంబంధించి ఒక పూర్తి స్థాయి నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సోనియా గాంధీ అనారోగ్య దృష్ట్యా పూర్తి స్థాయిలో పార్టీపై దృష్టి పెట్టలేకపోతున్నారు. సో ఈ పరిస్థితుల్లో పార్టీకి ఒక నాయకుడిని అంటే పూర్తి స్థాయిగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళను నియమించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సంస్థాగత ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి పారదర్శకతతో పూర్తిగా అంటే రిఫార్మ్స్ అనేటివి పెద్ద ఎత్తున పార్టీలో తీసుకొస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే కపిల్ సిబల్ అయితే ఈరోజు తన నివాసానికి మిగతా ఎవరైతే G23లో ఆయన పోను మిగతా ఉన్నటువంటి 22 మందిని కూడా తన నివాసానికి ఆహ్వానించారు. డిన్నర్ మీట్గా చెప్తున్నటువంటి ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అంటే అక్కడ కాంగ్రెస్ ఓడిపోవడంతో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత పార్టీలో వస్తున్నటువంటి మార్పులేంటి, ఇవి ఏ విధంగా ముందు ముందు కొనసాగనున్నాయి, సో ఎటువంటి రీఫార్మ్స్ తీసుకొస్తే మళ్ళీ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనే అంశాలపైన వాళ్ళు చర్చించబోతున్నారు. అంతేకాదు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటిని అమలు చేసేందుకు కూడా ఏ విధంగా ముందుకెళ్తారు. సో సంస్థాగత ఎన్నికలు మొత్తం పూర్తయ్యేంత వరకు కూడా సోనియా గాంధీనే అధ్యక్షురాలుగా కొనసాగుతారా, వీటికి సంబంధించి కూడా సాయంత్రం వాళ్ళు జరిగేటటువంటి మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని మరోసారి పార్టీ అధినేత్రికి మరొకసారి లేఖ రాసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.